ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. బిగ్ బాస్ రియాలిటీ షో టాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళం కన్నడలోనూ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన ఎదురైంది. ఈ సీజన్ 10 లో కంటెస్టెంట్ అయిన వార్తూర్ సంతోష్ ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ వెనుక కారణాలేంటో తెలుసుకుందాం. ఎంతో విజయవంతంగా సాగుతున్న కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన అటవీ శాఖ అధికారులు సీజన్ 10 కంటెస్టెంట్ అయిన వర్తూర్ సంతోష్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. షోలో పాల్గొన్న సంతోష్ పులిగోరు లాకెట్ ధరించారనే కారణంతో అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సంతోష్ అధికారుల అదుపులో ఉన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సంతోష్ పులి పంచ ఉన్న లాకెట్ ను ధరించి కనిపించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు బిగ్ బాస్ సెట్స్ కు వచ్చి సంతోష్ మెడలో ఉన్న లాకెట్ ను పరిశీలించారు. సంతోష్ ధరించింది నిజమైన పులిగోరేనని నిర్ధారించుకున్న అధికారులు పులిగోర్ ను సీజ్ చేసి సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు లాకెట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. వర్తూరు సంతోష్ పులిగోరు లాకెట్ ధరించారనే ఫిర్యాదు ప్రజల నుంచి వచ్చాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వార్తూర్ సంతోష్ ఓ వ్యవసాయదారుడు. జంతువుల సంరక్షణ విషయంలో తనదైన సేవలు అందించాడు. అఖిల భారత గో సంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.